అన్నయ్యకి ఎలాంటి చెడలవాట్లు లేవు. ఎవరితోనూ సహవాసాలు చేయడు, ఎవరితోనూ గొడవలు పడడు. అలాంటప్పుడు అన్నయ్యని చంపాల్సిన అవసరం ఎవరికుంటుంది? వాళ్ళెవరో తెలుసుకోవాలి. ఎవరికి ఎలాంటి అపకారం చేయని అన్నయ్యని చంపిన వాళ్ళని అస్సలు వదలకూడదు. హలో, ఎస్సీ గారా అండి? అవును, మీరెవరు? నా పేరు కృష్ణప్రియ అండి. చెప్పండి. మీతో ఒక విషయం చెప్పాలండి. చెప్పండి. అది చాలా పర్సనల్ విషయం అండి, ఫోన్లో చెప్పేది కాదు. మిమ్మల్ని ఒకసారి కలవాలి. నేను ఇప్పుడు స్టేషన్కి వెళ్తున్నాను. మీది ఈ ఊరేనా? ఈ ఊరేనండి. సరే, నేను స్టేషన్కి వెళ్తున్నాను, స్టేషన్కి వచ్చి కలవండి. అలాగేనండి. ఫోన్లో ఎవరు కృష్ణ? చెప్పు కృష్ణ, ఫోన్లో ఎవరితో మాట్లాడుతున్నావు? అదే, పాపకి వేయాల్సిన సిరప్ అయిపోయింది, డాక్టర్కి ఫోన్ చేసి కనుక్కున్నాను. నేను మెడికల్ షాప్కి వెళ్ళి తీసుకొస్తాను అత్తయ్య. ఆగు కృష్ణ. నువ్వెళ్ళడం ఎందుకు కృష్ణ? ఎవరినైనా పంపించవచ్చు కదా. పర్వాలేదు అత్తయ్య, నేను వెళ్తాను. ఏంటిది అన్నయ్య గారు? ఏం లేదు చెల్లమ్మా, నా మనసులో ఉన్న మాట చెప్తున్నాను. మా ఉదయ్ని మీ అమ్మాయి వర్షిణికిచ్చి పెళ్లి చేస్తే బాగుంటుంది. మీరందరూ వర్షిణిని ఉదయ్కిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నారని నాకు తెలుసు. మనందరం ఒకే ఇంట్లో ఉంటున్నాం. మీ అభిప్రాయాలు మాతో చెప్పడానికి, మా అభిప్రాయాలు మీతో చెప్పడానికి మన మధ్య మధ్యవర్తులు రాయబారాలు అవసరం లేదు. మనం మనం మనసు విప్పి మాట్లాడుకుంటే సరిపోతుంది. అందుకే నా మనసులోని మాటని మొహమాటం లేకుండా మీకు చెప్తున్నాను. కూడా వాళ్ళిద్దరికీ పెళ్లి చేస్తే బాగుంటుందన్న ఆలోచన ఉంది, కానీ మీరిలా సడన్ గా తాంబూలం తీసుకొచ్చి అడుగుతారనుకోలేదు. అవునన్నయ్య గారు, మా అభిప్రాయాన్ని మీ ఉదయ్తో కూడా చెప్పాం. వర్షిణిని చేసుకోవడం తనకిష్టమేనని చెప్పాడు. మంచి రోజు చూసుకుని మేమే మీతో పెళ్లి విషయం మాట్లాడదాం అనుకుంటున్నాం. ఇంతలో మీరే మాకన్నా ముందు తాంబూలాలతో వచ్చి చెప్పారు. మీరు చెప్పినా నేను చెప్పినా ఒకటే కదా. నన్ను నా కొడుకుని అర్థం చేసుకునే మీరు నాతో ఉండడం నా అదృష్టం. నాకు చాలా సంతోషంగా ఉంది. మీరు మీ కొడుకు గురించి ఆలోచించడం, మేము మా అమ్మాయి గురించి ఆలోచించడం పెద్దవాళ్ళగా మన బాధ్యత. అది
కానీ ఇంత త్వరగా ఇప్పటికిప్పుడు మీరు తాంబూలాలు తీసుకొస్తారనుకోలేదండి. వర్షిణీకి పెళ్లి చేయాలని మీరు కోరుకున్నట్టే నా కొడుక్కు పెళ్లి చేయాలని నేను కూడా ఆశపడుతున్నాను. మంచి జరగాలి, మంచి చెయ్యాలి అనుకున్నప్పుడు ఆలస్యం చేయకూడదు, ఎక్కువగా ఆలోచించకూడదు. ఈరోజు చాలా మంచి రోజని పంతులు గారు చెప్పారు, అందుకే తాంబూలాలు ఇచ్చిపుచ్చుకుంటే మంచిదని ఇవి తీసుకొచ్చాను.